హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ చెక్కలు క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మనం చెక్కలు చేయడానికి వెన్న కానీ నూనె కానీ వేస్తాం కదా పిండి కలిపేటప్పుడు ఈ చెక్కలకైతే పిండిలో ఏమీ కలిప అవసరం లేదు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో రుచి కూడా చాలా బాగుంటాయి మరి ఈ టేస్టీ క్రిస్పీ తెలంగాణ స్పెషల్ చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను మూడు కప్పుల పొడి బియ్య పిండి తీసుకున్నాను చక్కగా జలించి తీసుకోండి ఇందులో ఒక స్పూన్ నిండుగా ఒక టీ స్పూన్ నిండుగా కారం అదే స్పూన్తో ఒక స్పూన్ నిండుగా ఉప్పు సాల్ట్ తక్కువైతే చివరిలో అయినా కలుపుకోవచ్చు ముందైతే కొంచెం వేసుకోండి అలాగే పావు టీ స్పూన్లో సగం పసుపు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్పూన్తో కంటే కూడా చేత్తో అయితేనే బాగా కలుస్తుంది ఈ ఉప్పు కారం అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులను ఒకసారి కడిగి వేసుకోండి తడిపి వేసుకుంటే మనం చెక్కలు నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి నువ్వుల్ని పచ్చివే వేసుకోవాలి వేయించినవి నువ్వు కాదు ఇవి చాలా మంది అడుగుతున్నారండి బ్రౌన్ కలర్లో ఉన్నాయి ఏంటి నువ్వులు అని ఇవి పాలిష్ పట్టని నువ్వులు అన్పాలిష్ నువ్వులు అందుకని బ్రౌన్ కలర్లో ఉంటాయి అలాగే అరకప్పు పల్లీల్ని వేయించి పైన పొట్టు తీసుకునే విధంగా విడివిడిగా చేసుకుని ఒక అరగంట పాటు లేదా కనీసం పదిహేను నిమిషాల పాటైనా నానపెట్టుకుని వేసుకోవాలి ఈ చెక్కల్లోకి ఒక మసాలా వేస్తారండి దానివల్ల రుచి చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం తినే చెక్కల కంటే కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఆ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు పోయకుండా చూడండి విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేసేసుకోవద్దు ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర నేనైతే ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను అలాగే సన్నగా తరిగిన ఉల్లికాడలు ఉల్లి పొరక అంటారు స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా రెండు గుప్పెళ్ళు వేసుకోవాలి ఇంకా కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగేసి పుదీనా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందే నీళ్ళు పోయొద్దు ముందు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి అప్పుడే మనకి చెక్కలు బాగా గుల్లగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిలో కొంచెం నీళ్ళు ఒక స్పూన్ నీళ్లు పోసి పిండి కలిపేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి పొడి పిండి కంటే కూడా ఇలా నీళ్ళతో కొంచెం తడిపి టేస్ట్ చెక్ చేసుకుంటే చక్కగా తెలుస్తుంది మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి పిండి మధ్యలో ఏ విధంగా గ్యాప్ లాగా చేసి అందులో వేడి నీళ్ళు పోయాలి పిండిని ఈ విధంగా ఆ నీళ్ళలో వేస్తే మనకి చేయి కాలకుండా ఉంటుంది బాగా వేడిగా ఉంటాయి నీళ్లు మీరు కావాలంటే స్పూన్తో కలుపుకోండి లేదా కొంచెం పిండి వేసేసినా కానీ ఆ వేడి కొంచెం తగ్గుతుంది పిండిని ఖచ్చితంగా నీళ్ళతోనే కలుపుకోవాలి మనం పిండిలో నూనె కానీ వెన్న కానీ ఏమీ వేయలేదు కదా ఈ విధంగా నీళ్ళతో కలపడం వల్ల బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరి ఒకేసారి ఎక్కువ ఎక్కువ పోసేయద్దు పిండిని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి పిండి చూడండి మరీ సాఫ్ట్గా కాదు అలా అని మరీ గట్టిగా కాదు ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి ఈ చెక్కలు కొంచెం పెద్ద పెద్దగానే ఉంటాయి కొంచెం ఈ సైజు చూడండి ఈ సైజు పిండి ముదలు తీసుకుంటే సరిపోతుంది పిండి అంతటిని కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని ఇవి ఆరిపోకుండా పైనుంచి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి చెక్కలు చేయడానికి పాలిథిన్ కవర్ తీసుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా కూడా గ్రీస్ చేసుకోవాలి మనకి ఫోల్డింగ్ వచ్చేలాగా కవర్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దం తీసుకుని కొంచెం నూనెద్దేసి మధ్యలో పెట్టేసి చూడండి విధంగా క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి రెండు మూడు సార్లు నొక్కామంటే చక్కగా పలచగా వచ్చేస్తుంది ఈ చెక్కలు బాగా పలచగా ఒత్తుకోవాలి చూడండి చక్కగా వచ్చేసింది కదా ఇదే విధంగా మిగిలిన చెక్కలన్నీ కూడా చేసుకోవాలి ఈ పూరీ ప్రెస్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను కాలుంటే ఒకసారి చూడండి ఇది ఉందంటే పూరీలు చెక్కలు బొబ్బట్లు ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న చెక్కలన్నింటినీ కూడా ఒక క్లాత్ని తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఆ క్లాత్ పైన వేసుకోవాలి ఇలా కొన్ని చేసుకున్న తర్వాత ఈ చెక్కల్ని కాల్చుకోవాలి డీప్ ఫ్రై సరిపడా నూనెను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నూనెను బాగా కాగనివ్వాలి నూనె కాగిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ముందు వేసింది పైకి వచ్చాక మరొకటి వేసుకోవాలి నూనెకి సరిపడా వేసుకోండి అలాగే ఫ్లేమ్ కూడా మీడియంలోనే ఉండాలి ముందు వేసింది పైకి వచ్చాకని మరొకటి వేసుకోండి పొరపాటున ఇలా ప్యాన్కి అంటుకుపోయింది అనుకోండి కొంచెంసేపు కాలు ఇచ్చేసి ఇలా నూనె పోసామంటే అంటుకోకుండా విరిగిపోకుండా చక్కగా వచ్చేస్తుంది నూనెలోకి పైనుంచి లైట్గా కొంచెం కాలిన తర్వాత పైన ఇలా లైట్గా ప్రెస్ చేయండి మధ్యలో నొక్కు రాకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఒకవైపు బాగా కాలనివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ నూనెలో వచ్చే నొరకలు కొంచెం తగ్గేంత వరకు కాలు ఇచ్చేసి తీసేసుకోవడమే మనకి పూరి ప్రెస్ ఉంది కాబట్టి ఒకవైపు కాల్చుకుంటూ మరొక వైపు చెక్కలు ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చెక్కల్ని చూడు ఎంత బాగా వచ్చాయి కదా చెక్కలు నూనెను కూడా ఇవి ఎక్కువగా పీల్చుకోవు ఇదే విధంగా మిగిలిన చెక్కలన్నీ కాల్చుకోవాలి అంతేనండి తెలంగాణ స్పెషల్ చెక్కలు గారప్పాలు లేదా చెక్క గారెలు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా మీరైతే ఈ చెక్కల్ని ఏమని పిలుస్తారో కమెంట్లో చెప్పండి వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా ఇవి ఇంతే క్రిస్పీగా ఉంటాయి మరి ఇంకింత ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ